సాక్షాత్ తవ శరణం విఘ్న వినాయక తవ శరణం. నమస్కారం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. మరి ఈరోజు వినాయక చవితి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ధూమ్ధామ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారా? అవునండి, వినాయక చవితి పండుగ అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ హడావిడి. మనకొచ్చే మొట్టమొదటి పండుగ కాబట్టి అందరూ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. మరి నేను కూడా టేస్ట్ ఆఫ్ ఇండియాలో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవడానికి మా సెట్ రెడీ అయిపోయింది, మా బొజ్జు గణపతి రెడీ అయిపోయాడు, నేను కూడా రెడీగా ఉన్నాను. మరి నెక్స్ట్ ఏంటి అంటే, ఎస్, టేస్ట్ ఆఫ్ ఇండియాకి ఈరోజు పండుగ కాబట్టి గెస్ట్గా ఒకరు రాబోతున్నారు. ఎవరు, ఆమె ఏం చేశారో ఇప్పుడు చెప్పేనా? సో మరి ఈరోజు వినాయక చవితి కాబట్టి అందరూ వినాయకుడి విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజించడం కామన్. కానీ ఇకో ఫ్రెండ్లీ విగ్రహాలు పెట్టాలని ప్రతి ఏటా చెప్తూనే ఉన్నాము. అంటే వాటర్ పొల్యూషన్ని తగ్గించుకోవడానికి ఇకో ఫ్రెండ్లీ గణేశాలని చాలామంది ఫ్రీగా కూడా డొనేట్ చేస్తూ ఉన్నారు. అలా డొనేట్ చేస్తున్న వాళ్ళు కైరా ఫౌండేషన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ 2000 పైగా విగ్రహాలు డొనేట్ చేశారు. మరి కైరా ఫౌండేషన్ చైర్పర్సన్ లక్ష్మి గారు మనతో పాటు ఇప్పుడు ఉన్నారు. ఈరోజు టేస్ట్ ఆఫ్ ఇండియాకి గెస్ట్గా రాబోతుంది కూడా ఆమెనే. మరి ఇన్వైట్ చేసేద్దామా? వెల్కమ్ చెప్పేద్దాం. వెల్కమ్ లక్ష్మి గారు, వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీకు కూడా అండి నమస్కారం అండి. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. సో లక్ష్మి గారు, మీరు లాస్ట్ ఇయర్ కైరా ఫౌండేషన్ తరఫున 2000 పైగా ఈకో ఫ్రెండ్లీ వినాయకుడివి విగ్రహాలు అందరికీ ఇచ్చారు. సో అది ఒక మంచి స్టెప్ అని అనొచ్చు. అండ్ ఇలా ప్రమోట్ చేయడం చాలామంది ప్రమోట్ చేస్తూ ఉంటారు, కానీ మీరు ప్రమోట్ చేసిన విధానం ఏంటి? అసలు మీకు ఈ ఐడియా ఎలా వచ్చింది? కైరా ఫౌండేషన్ ఎప్పుడు ఫామ్ అయింది? అంటే మాకు తెలుసు, ఒకసారి ప్రేక్షకులందరికీ మీరు చెప్తే బాగుంటుంది. తప్పకుండా అండి. కైరా ఫౌండేషన్ అనేది సదా మీ సేవకని మేము మొదలు పెట్టడం జరిగింది. కైరా ఫౌండేషన్ స్థాపించి 2 ఇయర్స్ అవుతుంది. అంటే కైరా ఫౌండేషన్ స్థాపించక ముందు నుంచి కూడా ఈ ఇగో గణేష మట్టి విగ్రహాలని ప్రమోట్ చేస్తూ, మన కల్చర్ని ప్రమోట్ చేస్తూ నేను మట్టి విగ్రహాలు పంచడం జరుగుతుంది. కాకపోతే ఒక సంస్థ నుంచి పంచితే ఐడెంటిటీ వస్తుంది, అంటే గుర్తింపు వచ్చి ఇంకా మమ్మల్ని చూసి ఇంకొంతమంది కూడా మారుతారు చేస్తారు అనే ఉద్దేశంతో పోయిన 2 ఇయర్స్ నుంచి కైరా ఫౌండేషన్ నుంచి పంచుతున్నాం. అసలు ఈ కైరా ఫౌండేషన్ స్టార్ట్ చేయడానికి ఏంటి మూల కారణం ఏంటి? కైరా ఫౌండేషన్ స్థాపించడానికి మూల కారణం మా నాన్నగారు అండి. మా నాన్నగారు తను గవర్నమెంట్ ఎంప్లాయ్, టెలిఫోన్ డైరెక్టరేట్ జనరల్, రిటైర్డ్ అయ్యారు. 2.5 ఇయర్స్ ముందు ఆయన కాలం చేయడం జరిగింది. సో ఆయనకి సోషల్ సర్వీస్ చేయాలని, ఇలా చేయాలని ఉండే, కాకపోతే ఆయనకు అవకాశం లేదు. గవర్నమెంట్ ఎంప్లాయ్ అంటే మీకు తెలుసు, వెళ్ళాలి రావాలి అంతే ఉంటుంది. ఆయన హాలిడేస్ ఉన్నప్పుడు మాత్రమే సేవ చేయడానికి కుదురుతుంది మేబీ. సో ఆయనని ఆదర్శంగా తీసుకొని ఆయన పేరు మీదే, ఆయన జ్ఞాపకార్థం నేను కైరా ఫౌండేషన్ పెట్టడం జరిగింది. కైరా ఫౌండేషన్లో ప్రతి ఒక్కటి, అంటే ప్రతి ఒక్క సేవ చేస్తాం. ఈవెన్ డెఫెండమ్ పిల్లల్ని డైడాక్ట్ చేసుకోవడం కానీ, ముసలి వాళ్ళకి ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడానికి చూస్తున్నాము, ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టడం కానీ, ఇప్పుడు మన మొన్న జరిగిన కేరళ దాంట్లోకి వాళ్ళకి కూడా పంపించడం కూడా జరిగింది. డొనేషన్స్ అంతా కలెక్ట్ చేసి బట్టాలని అట్లా, అంటే అన్ని సేవల్లో ముందుండాలనేది కైరా ఫౌండేషన్ సదా మీ సేవకాయని పెట్టామండి. ఓకే, ఇంకా మీరు అన్నారు కదా ఇప్పుడు డెఫెండమ్ పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటామని, అడాప్ట్ చేసుకున్నాక మీరు ఎక్కడ వాళ్ళని పెడతారు? మల్కపేటలో దానికి స్పెషల్గా ఒకటి ఉందండి స్కూలు, వాళ్ళ దగ్గరే ఉంటారు. కాకపోతే వాళ్ళకి మంత్లీ అయ్యే ఖర్చు ఏముంటుందో నేను పంపిస్తాను వాళ్ళకి. పిల్లల్ని బాయ్స్ వేరే గర్ల్స్ వేరే ఉంటారు. సో వాళ్ళకి ట్రైన్ ఇచ్చే టీచర్స్ కూడా ఉండాలి కాబట్టి, సో వాళ్ళది ఆ భాష కానీ ఆ భావాలన్నీ అర్థం చేసుకునే పర్టికులర్ టీచర్స్ ఉండాలి. సో అక్కడ ఉన్న స్పెషల్ స్కూల్ ఉంటుంది. సో అందుకని అక్కడ ఉన్న వాళ్ళ కోసం అక్కడ పెట్టి వాళ్ళకి అక్కడ చూస్తున్నామండి. ఓకే. ఓ, అంటే ఈ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి కొత్తగా పెట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి రన్ చేసే వాళ్ళంటే చాలా సక్సెస్ఫుల్ స్టోరీస్ ఉంటాయి, బట్ మీరు లాస్ట్ 2 ఇయర్స్లో ఎటువంటి సేవలు చేశారు అండ్ ఎంతమందికి మీరు ఎన్ని రకాలుగా ఉపయోగపడ్డది కైరా ఫౌండేషన్? కైరా ఫౌండేషన్ నుంచి లేడీస్కి సంబంధించిన ఇష్యూస్లో చాలా వరకు చేశానండి. అలానే నేను ఇప్పుడు చెప్పాను కదా పిల్లల గురించి, డిఫెండమ్, ముసలి వాళ్ళ గురించి. అండ్ మెయిన్ కైరా ఫౌండేషన్ నుంచి 2 గిన్నీస్ రికార్డ్స్ కూడా చేశాము. లార్జెస్ట్ ల్యాబ్ అనేది ఎల్బీ స్టేట్లో 2017లో 5,500 మెంబర్స్తో గిన్నీస్ రికార్డ్ మహారాష్ట్ర కల్చర్. సో దాని మీద 5,500 మెంబర్స్ గిన్నీస్తో తీసుకోవడం జరిగింది.
అండ్ రీసెంట్గా పోయిన అదే 2017 కరుణాగర్ స్టేట్ అల్బీనగర్లో బోనం తెలంగాణ ప్రాణం అంటే మన కల్చర్, మన తెలంగాణ కల్చర్ని ప్రమోట్ చేసుకుంటూ ఏది తిరిగి మన తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలు, మనందరం తెలుగు వాళ్ళం అంటే మన పండగలు కానీ మన సాంప్రదాయాలు కానీ ఇప్పట్లో అందరు పిల్లలు మర్చిపోయారు. యాక్చువల్గా మనకి మనకు కావాలి అంటే యూట్యూబ్ ఛానల్ చూద్దామా, లేకపోతే వెబ్సైట్ చెక్ చేద్దామా, ఎవరనేది అడగగానే సొంతంగా వాళ్ళకంటూ ఎలాంటి అవగాహన లేదు. ఇప్పుడున్న పిల్లలు అంటే పేరెంట్స్ కూడా బిజీ అయిపోవడం, బిజీ షెడ్యూల్స్ అయిపోవడం, బాగా చదువుకోవడం, పిల్లల్ని ఫారెన్లో పెంచడం, మన కల్చర్ని ఫారెన్ వాళ్ళు పాటిస్తున్నారు, మన లంగావణిల్ని మన కట్టుబొట్టుల్ని, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు బిజీ అయిపోయారు. సో ఇదంతా కూడా ప్రమోట్ చేసుకుంటూ మన కల్చర్ని ప్రమోట్ చేయాలి. దాంతో కలిపి మన సాంప్రదాయాలు అండ్ మా సేవల్ని కూడా కంటిన్యూ చేయాలి, రెండిట్లు కలిపి చేయడం కోసం చేస్తున్నాం మేము. ఓకే, సో చాలా మంచి సేవలు అందిస్తున్నారు. ఇంకా ఇంకా ముందు ముందు మీరు ఇంకా ఎంతో మందికి హెల్ప్ఫుల్గా ఉండాలని అనుకుంటున్నాను. ఓకే, మరి ఈరోజు టేస్ట్ ఆఫ్ ఇండియాకి పండగ నాడు చక్కగా మా సెట్కి వచ్చేసారు, చక్కగా బాగా రెడీ అయ్యారు. అంటే తెలుగు వాళ్ళు మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా పువ్వులు అన్నీ పెట్టుకొని ఆడవాళ్ళు తగ్గిపోతున్నారనమాట. రోజు రోజుకి చూస్తే బిజీ అయిపోవడం వల్ల జీన్స్లు టీ షర్ట్లు వేసుకొని వెళ్ళిపోతున్నారు. పండగ రోజు ఏంటంటే ఇల్లంతా హడావిడిగా ఉంటారు, బోల్డ్లంతా పనులుంటాయి, ఎందుకులే ఇప్పుడు పట్టుచీర కట్టుకుంటే అది కాస్త పాడైపోతుందేమో అని అప్పుడు కూడా ఏమో పాత బట్టలు వేసుకొని లేకపోతే చుడిదార్లు వేసుకొని నైటీస్ వేసుకొని లాస్ట్ లో కొంచెం సేపు ఇప్పుడు ఫోటోలు సెల్ఫీస్ ఫేస్బుక్ కోసం అయితే సారీ ఒక హాఫ్ అన్ అవర్ కోసం టైం స్పెండ్ చేసి సారీ కట్టుకుంటారు, సో రెడీ అవుతారు. సో ఏది ఏమైనా మన సంస్కృతి సాంప్రదాయాలు చాలా గొప్పవి, వాటిని ఎప్పుడు మర్చిపోకూడదు. అందులోని వినాయక చవితి పండుగ అంటే పిల్లలకైనా పెద్దలకైనా అందరికీ సంతోషమైన దినం అండి. అంటే ఈ రోజు అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు, ఎక్కడ చూసినా మ్యూజిక్తోని పాటలతోటి. పిల్లలైతే మరి వాళ్ళ ఆనందంకి ఇంకా మన చెప్పలేము అనమాట, ఎందుకంటే వినాయక చవితి అంటే పిల్లల పండుగే కదా అది. మరి ఇవాళ మన వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్లో నేను మీ అందరికీ పరిచయం చేయబోతున్న రెసిపీ పేరు బులుగురు గోధుమల పరమాన్నం. అది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం. సో మరి బులుగురు గోధుమల పరమాన్నం తయారు చేయడానికి ఇంగ్రీడియంట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. బులుగురు గోధుమలు మీకు ఆల్రెడీ నేను టేస్ట్ ఆఫ్ ఇండియాలో బులుగురు గోధుమల్ని పరిచయం చేశాను, బులుగురు గోధుమలతో రెసిపీస్ కూడా తయారు చేసి చూపించాను. బులుగురు గోధుమలు చాలా చాలా మంచివి హెల్త్కి. అండ్ వీటితో పాటు మనం ఈరోజు పరమాన్నంకి కొంచెం బ్రౌన్ రైస్ కూడా యూజ్ చేస్తున్నాం, అది రెడీగా ఉంది. అండ్ మరి స్వీట్ అనగానే నెయ్యి కంపల్సరీగా వేసుకుంటాం కదండి, నెయ్యి పోయింది ఆ టేస్ట్ రాదు. సో నెయ్యి రెడీ. అలాగే కాజు, కాజు అలా బయట అంటే మనం ఏ డెజర్ట్ అయినా లేకపోతే ఏదైనా స్వీట్స్ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నప్పుడు కాజు కిస్మిస్ ఇవన్నీ పడితేనే టేస్టీగా ఉంటాయి. అండ్ ఆ రోజు యమ్మీ యమ్మీగా అందరూ తింటారు. అండ్ దేవుడికి కూడా ఇలాంటి నైవేద్యాలు పెడితే ఆయన మీ కోరికలన్నీ తదాస్తు అని తీర్చేస్తూ ఉంటారు. వీటితో పాటు మనం అడిషనల్గా మరికొంచెం హెల్దీగా కూడా ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలని సీడ్స్ కూడా వేసుకుంటున్నాం. అంటే ఇప్పుడు గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం మంచిది అని మీ అందరికీ తెలుసు కదా. సో ఈ రెసిపీని ఏంటంటే చక్కగా నైవేద్యంగా పెట్టడానికి బాగుంటుంది. మనం కూడా పండగ అనక ఈ మాత్రం స్వీట్ అయినా ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి, ఆ రోజు చక్కగా కప్పులు వేసుకొని లైన్ చేస్తాం కదా. మరి అలా తినాలి అంటే చాలామంది షుగర్ వేస్తే అమ్మో క్యాలరీస్ అంటారు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటే పాపం వాళ్ళకి మనం పెట్టలేము, వాళ్ళ ముందు మనం తినలేము. ఈ బాధంతా ఎందుకని మనం బెల్లంతో తయారు చేసుకున్నాం, బెల్లం హెల్దీ కాబట్టి. ఓకే, సో మరి ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేస్తాను. సో ఫస్ట్ కొంచెం నెయ్యి వేసుకుందాం. నాకు తెలిసి మీకు వంటలు బాగా వచ్చు, సో మీరు అడిగే బెల్లం పాకం తయారు చేయండి. సో మరి స్వీట్ అంటే మీకు తెలుసు కదండి, నేతిలో చక్కగా కాజు కిస్మిస్ ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై చేసేసుకుందాం. ఓకే, వచ్చిన కొంచెం సో 2 ఇయర్స్ నుంచి మీరు ఈ ఫౌండేషన్ స్టార్ట్ చేశారు, అంతకుముందు ఏం చేసేవారు? అంతకుముందు నేను డాన్స్ టీచర్ అండి, స్కూల్స్లో డాన్స్ చెప్పేదాన్ని. క్లాసికల్? ఎస్ క్లాసికల్. అండ్ అన్ని యాన్యువల్ డేస్ చేస్తాను, ఆల్ టైప్ ఆఫ్ డాన్సెస్ కూడా నేను చెప్తాను, యాన్యువల్ డేస్ అన్నీ తీసుకునేదని. కాకపోతే మెయిన్ నేను చేసేది అయితే భరతనాట్యం, డిప్లొమా చేశాను కాబట్టి నేను క్లాసికల్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. ఓకే, పర్ఫార్మెన్సెస్ చేశారా అండి? చేశాను, నేను భద్రాచలంలో నేర్చుకున్నాను డాన్స్.
అక్కడ నుంచి ఫస్ట్ అరంగేట్రం తిరుపతిలో చేశాను. తిరుపతి తర్వాత విజయవాడ అన్నవరం, సింహాచలం అండ్ శ్రీశైలం. సో కాజు ఫ్రై చేసుకున్నాం కదా, కాజు అండ్ కిస్మిస్ ఇలా ఒక బౌల్లో తీసుకొని పెట్టుకున్నాం. ఆ తర్వాత పాలు పోసుకున్నాం, కొంచెం ఇలాచీ పౌడర్. సో మరి పాలు కాస్త బాగా మరిగాయి, ఇంకా కొంచెం మరగాలి, బెల్లం పాకం అయితే రెడీ అయిపోతుంది. ఓకే మరి లక్ష్మి గారు, ఆడవాళ్ళ కోసం కూడా మీరు చాలా చేస్తున్నారు అని విన్నాను, అంటే మీ కైరా ఫౌండేషన్ తరపు నుంచి ఎలాంటి ప్రోగ్రామ్స్ కానీ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటున్నారు మహిళల కోసం? నేను మీకు చెప్పాను కదా, నేను డాన్స్ టీచర్గా దగ్గర దగ్గర ఒక 50 యాన్యువల్ డేస్ చేస్తుంటాను. ఓకే, సో నేను వెళ్ళిన వెరైటీ వెరైటీ చాలా చాలా విచిత్రమైన లేడీస్ని కలిసేదాన్ని, పేరెంట్స్ని కలిసేదాన్ని. సో వాళ్ళలోంచి ఉన్నదే ఇప్పుడు నేను చేస్తున్న శ్రీమతి తెలంగాణ. ఓకే, శ్రీమతి తెలంగాణ అనేది 31 డిస్ట్రిక్ట్స్ నుంచి తీసుకుంటున్నాను లేడీస్ని. శ్రీమతి తెలంగాణ అంటే ఏంటంటే మన కట్టు బొట్టు సాంప్రదాయం ఓన్లీ, దీంట్లో మన అంటే మన బొట్టు మన చీర కట్టు ఎలా ఉంది, మన మన పండగలు ఏంటి, మన పిండి వంటలు ఏంటి, దీన్ని బేస్ చేసుకుని ఉంటుంది. అయితే శ్రీమతి తెలంగాణలానే ఇది మిస్ ఇండియా, మిస్ యూనివర్స్ అట్లాంటి కాంటెస్ట్లు కూడా అవుతున్నాయి. అయితే దాంట్లో ఏముంటుంది అంటే ఖచ్చితంగా పర్టికులర్గా అంటే వాళ్ళకంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, కొన్ని పద్ధతులు ఉంటాయి, దాన్ని పాటించాల్సి వస్తుంది. సో దీంట్లో ఏస్తో కానీ సంబంధం లేదు, చదువుతో సంబంధం. మీరు శ్రీమతి తెలంగాణకి చదువుతో సంబంధం లేదు, వయసుతో సంబంధం లేదు, అందంతో సంబంధం లేదు. ఓకే, సన్నగా ఉన్నావా లావుగా ఉన్నానా వాళ్ళ దేనితో సంబంధం లేదు. జస్ట్ దీంట్లో కావాల్సింది ఏంటంటే ఆమె కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ముఖ్యం. 6 డిస్ట్రిక్ట్స్ ఆడిషన్స్ అయిపోయాయి, ఖమ్మం, కొత్తగూడెం, మంచిర్యాల, సిద్దిపేట్ అండ్ నిజామాబాద్, కరీంనగర్, 6 ప్లేసెస్ అయిపోయింది. సో నెక్స్ట్ ఏమున్నాయి చెప్పండి, వాటికి అప్లై చేసుకుంటారు? వరంగల్ అండ్ నల్గొండ, మహబూబ్ నగర్ మూడు ఉన్నాయి. మూడు అయిపోయిన తర్వాత ఫైనల్స్ హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఉంటుంది. ఖచ్చితంగా దానికి అన్ని ఆడిషన్స్ అంతా కూడా మేము ప్రమోషన్ ఇస్తాము, ఫేస్బుక్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు. అన్ని ఫేస్బుక్లో ఏ పేరు మీద ఉంటుందండి? లక్ష్మీ జగదీశ్వరి బ్రాకెట్లో అమ్ములు అంటుంది, లక్ష్మీ జగదీశ్వరి అమ్ములు. సో దీన్ని మీరు చెక్ చేసుకుంటే మీకు అన్ని అప్డేట్స్ దాంట్లో ఉంటాయి. ఖచ్చితంగా పెళ్ళైన ఆడపడుచులందరికీ కూడా ఇది మంచి ఆపర్చునిటీ, జస్ట్ మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం కోసమే మీరు ఖచ్చితంగా శ్రీమతి తెలంగాణకి రావచ్చు. సో మరి ఏ బేసిస్ మీద సెలెక్షన్స్ అవుతాయండి, అది కూడా చెప్తాం. వాళ్ళు ప్రిపేర్ అవుతారు ఓన్లీ వాళ్ళ హంస నడక, అంటే మనం ఇంట్లో ప్రతి ఆడవాళ్ళకి బాత్రూమ్ సాంగ్స్ పాడే అలవాటు ఉంటుంది, బయట చెప్పలేం. సో నడిచేటప్పుడు, వెళ్ళేటప్పుడు, చేత నూకేటప్పుడు ఏదో ఒక దగ్గర ఒక పాట వాడుకుంటేనే పని చేస్తాం మనం టైంపాస్. సో అట్లా నేను నడిచేటప్పుడు నడిచే విధానం మాకు చూపించండి, మీరు నడిచేదే మీ క్వాలిఫికేషన్, మీరు పాడే పాటే. సో ఈ రోజు పండగ కదండి, ఇంట్లో ఉండే ఉంటారు, కొంచెం నాజుగ్గా అలా నడవడానికి ట్రై చేయండి. ఓకే, ఎప్పుడు అలా గావరగా కాకుండా అండ్ వంట వండేటప్పుడు కూడా కొంచెం స్టైల్గా ఇలా మీ కిచెన్లో ఈరోజు ట్రై చేయండి. ఎందుకంటే ఆడిషన్స్కి వెళ్ళారంటే అక్కడ కొంచెం ఎప్పుడులాగా ఉండకుండా కొంచెం డిఫరెంట్గా కొంచెం స్టైలిష్గా ప్రజెంట్ చేయండి. అంటే ఇంట్లో కొంచెం గాబరాగా అన్ని పనులు చేస్తుంటే అలాగే అంట. సో మీరు ఎలా ఉన్నారు అలాగే ఏం ట్రై చేయొద్దు, గాబరాగా చేస్తేనే మార్కులు పడతాయి అంటారా? దాంట్లోనే ప్యూర్ క్వాలిటీ తను ఏంటని ప్రూవ్ చేస్తాను. ఇంకా ఏమున్నాయి పాయింట్లు అడుగుతాం, ముందే ప్రిపేర్ అవ్వచ్చు. ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా ఏంటంటే ఇప్పుడు తన గురించి తనని చెప్పమని ఒక 1 మినిట్ టైం ఇస్తాం. అంటే ఇప్పుడు చాలా మంది లేడీస్ ఆడిషన్ ఇది కూడా మనం ఈమె దగ్గర తెలుసుకుందాం. మీ గురించి మీరు 1 మినిట్ చెప్పండి. నా గురించి నేను, నా పేరు లక్ష్మీ చేస్తూ నేను కైరా ఫౌండేషన్ చైర్పర్సన్గా ఉన్నాను యాజ్ ఎ డాన్స్ టీచర్. అండ్ నేను చేసే కార్యక్రమాల్లో నాకు చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంది. నా వల్ల ఇంకొక 4 ముందుకు వస్తున్నారు, నా వల్ల 4 బాగుపడుతున్నారు, నా వల్ల నా కల్చర్ని నేను ప్రమోట్ చేస్తున్నాను, కాన్ఫిడెన్స్ లెవెల్లో ఉన్నాను, కాబట్టి నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, సో కాంపిటీషన్ బాగుంది కదండి, పెద్దగా మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు ఎలా ఉన్నారో అలా ప్రజెంట్ చేసుకుంటే చాలు, కష్టపడి ఇంట్లో క్యాట్ వాక్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు, అండ్ మేకప్ వేసుకోవాల్సిన అవసరం లేదు, పట్టు చీరలకు షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మీరు ఏమీ ఉద్యోగం చేయకపోయినా పర్వాలేదు, మీరు ఏం చేస్తున్నారో అది చెప్తే చాలు, అదే మీకు పెద్ద క్వాలిఫికేషన్, అదే మీకు పెద్ద జాబ్. సో మరి లక్ష్మి గారు ఈ కాంపిటీషన్ గురించి చెప్తూ ఉంటే నేను కూడా అలా అందులోనే ఇన్వాల్వ్ అయిపోయాను, మీకు చెప్పడం మర్చిపోయాను. సో బెల్లం పాకం రెడీ చేసుకున్నాం కదండి, బెల్లం పాకంని కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను. బెల్లం పాకం యాడ్ చేసుకోకముందు పాలు మరిగాక బులుగురు గోధుమలు, ఉడికించిన బులుగురు గోధుమలు ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. అండ్ అలాగే బ్రౌన్ రైస్ కూడా యాడ్ చేసుకొని దాంట్లో బెల్లం పాకం వేసి బాగా మిక్స్ చేశాను.
సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవి లైక్ కుక్ అవుతున్నాయి. ఆ తర్వాత నేను సీడ్స్ అండ్ నట్స్ యాడ్ చేసుకుంటాను. బాగా దగ్గరికి బాయిల్ అయిపోయింది. చూసారు కదండి బాగుందా? బాగుంది చాలా. సో ఇప్పుడు మనం చక్కగా సీడ్స్ వేసేసుకుందాము. కంపల్సరీగా వేసుకోండి. సీడ్స్ అండ్ నట్స్లోని మనకి చాలా మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తున్నట్టుగా అయితే ఆల్మోస్ట్ హెల్త్ షోస్ అన్నింటిలో కూడా ప్రమోట్ చేస్తున్నాం కదా, ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్, అలాగే చాలా మంచి వైటమిన్స్ లైక్ వైటమిన్ ఈ, వైటమిన్ ఏ ఇలాంటివన్నీ ఉంటాయి. వీటన్నిటినీ కూడా మనం సీడ్స్ ద్వారా మన బాడీకి లభిస్తుంది కాబట్టి చక్కటి ఇలాంటి స్వీట్స్లోని సీడ్స్ యాడ్ చేసుకుంటే పిల్లలు తినని వాళ్ళు కూడా రెగ్యులర్గా మామూలుగా తిన్నాక కలర్ పెట్టే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు కూడా చక్కగా తినేస్తారు. సో సీడ్స్ వేసుకున్నాం కాబట్టి ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత తీసేద్దాము. లాస్ట్ ఇయర్ మీరు 2000+ వరకు ఈకో ఫ్రెండ్లీ గణేశాన్ని అందరికీ ఇచ్చారు. సో ఈ ఇయర్ ఎన్ని చేశారు? 5000 మేబీ చేంజ్ వరకు చేస్తాము. సో అందరికి చేపించి ఇచ్చామన్నమాట. సో వీటిని ఎక్కడెక్కడ డిస్పోజ్ చేస్తామంటే శివగంగా కాలనీ, ఎల్బీనగర్ శివగంగా కాలనీ 2 నెంబర్ 3 అండ్ వనస్థలిపురం రైతు బజార్ అండ్ మలక్పేట్ దగ్గర షోరూమ్ ఉంది, హోండా షోరూమ్. సో అక్కడ ఒకటి, నాగోల్ సిగ్నల్ దగ్గర అండ్ ఉప్పల్ బస్ స్టాప్లో, దిల్స్నార్ బస్ స్టాప్. వావ్, గ్రేట్ అండి. సో మరి ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. అండ్ ఇంతే కాకుండా చాలామందికి, అంటే మనం చూసే వ్యూవర్స్లో చాలామందికి పెద్ద మనసు ఉంటుందన్నమాట, టైం ఉండకపోవచ్చు, లేకపోతే ఎలా చేయాలి అంటే అవతల వాళ్ళకి ఎలా మనం ఏదైనా హెల్ప్ఫుల్గా ఉండాలి అన్నది వాళ్ళకి తెలియకపోవచ్చు, ప్లాట్ఫామ్ లేదు. సో కైరా ఫౌండేషన్ ద్వారా ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే, మీతో పాటు జాయిన్ అవ్వాలి, మీకు హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఏ నెంబర్కి కాంటాక్ట్ చేయాలి, ఏ అడ్రస్కి వెళ్ళాలి ఒకసారి చెప్తారా? మా కైరా ఫౌండేషన్కి ఎవరైనా అంటే డొనేషన్ ఇవ్వాలనుకున్నా, డొనేషన్ రూపం కాకుండా వాళ్ళు వచ్చి మాతో కలిపి ఎలాంటి సేవ చేయాలనుకుంటే నేను మా కైరా ఫౌండేషన్ కాంటాక్ట్ నెంబర్ చెప్తున్నాను. సో మీరు దానికి కాంటాక్ట్ చేస్తే మేము మీకు డీటెయిల్స్ ఇస్తామండి. 9912090290, అగైన్ 9912090290. ఈ నెంబర్కి మీరు కాల్ చేస్తే మీకు కావాల్సిన డీటెయిల్స్ మేము ఇస్తామండి. మీరు చేయలేకపోయిన సేవ ఏదైనా ఉంటే మా త్రూ చేస్తే అది మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. మా వల్ల ఇంకొంతమంది మాకు హెల్ప్ చేసి వచ్చి మాతో పాటు హెల్ప్ చేస్తున్నారని చెప్పారు. ఓకే, సో ఎందుకు అడిగానంటే చాలామందికి ఉంటుంది కదా జాయిన్ అవ్వాలి చేయాలి అని, అంటే వాళ్ళకి డీటెయిల్స్ తెలియకపోవచ్చు అండ్ ఆల్, అలా ఏమైనా ఒకవేళ అలాంటి వాళ్ళు ఉంటే కూడా జాయిన్ అవుతారు. అండ్ అంతేకాకుండా చాలామందికి ఏం చేస్తుంటారంటే బిజీ లైఫ్లో ఉండడం వల్ల ఎక్కడెక్కడో ఏదో నంబర్స్ దొరుకుతూ ఉంటే వాటికి ఆ అకౌంట్ నెంబర్లో మేము ఇంత అమౌంట్ వేసాము, వాళ్ళకి ఫండ్స్ చేరుతుందంట అనుకుంటారు. అది నిజంగా చేరిందో లేదో మనకు తెలియదండి. ఒక చేయి నుంచి ఎప్పుడైతే ఇంకో చేయికి డబ్బులు మారుతాయో అక్కడ ఏవైనా జరగచ్చు. సో మీరు ఇచ్చారని మీరు అనుకుంటారు కానీ మీరు ఇవ్వాలనుకున్న వాళ్ళకి అవి డబ్బులు రీచ్ అవ్వచ్చు. కొంచెం టైం తీసుకోండి, మంత్లో అట్లీస్ట్ 1-2 డేస్ అయినా మీరు ఒక హాఫ్ డే తీసుకున్నా సరిపోతుంది. మీరు ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో, మీ దగ్గర అనాథ పిల్లలు కానీ లేకపోతే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఉన్నాయో, వాళ్ళు కాంటాక్ట్ తీసుకోండి అండ్ వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొని మీ చేతుల ద్వారా ఇవ్వండి. ఎంత హ్యాపీనెస్ పొందుతారు తెలుసా, ఆ హ్యాపీనెస్ పెయిన్తో మీరు కొనుక్కోలేరు. సో ఈసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రీసెంట్గా ఒక 30 మంది చిన్నపిల్లల్ని నేను తీసుకుంటున్నాను, తీసుకుంటున్నాను. సో మీరు నిజంగా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు మనీ రూపంలో ఎవరికి ఏమి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదండి ఆర్గనైజేషన్కి. ఆ పిల్లలకి కావాల్సిన నీడ్, ఫుడ్ కానీ, బుక్స్ కానీ, యూనిఫామ్ కానీ, టై బెల్ట్ కానీ, ఇలాంటివి, స్లిప్పర్స్ కానీ, పిల్లలకి ఏమి పెన్స్ కానీ, అవి మీరు మాకు మనీ ఇచ్చినా మేము అవి కొనాల్సిందే వాళ్ళు. అలానే మీరే కొని తెచ్చి వాళ్ళకి ఇచ్చారనుకోండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. సో మీకు ఒకవేళ అవైలబుల్ ఉండి మీరు ఇవ్వగలను అనుకుంటే మీ కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ చేసి 100% మీరు హెల్ప్ చేయండి మీ వంతు. థ్యాంక్ యూ అండి, చాలా మంచి విషయం చెప్పారు. సో మరి ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, నేను ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న కాజు, బులుగురు గోధుమల పరమాన్నం రెడీ అయిపోయింది. దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూపేయండి. బులుగురు గోధుమల పరమాన్నంకి కావలసిన పదార్థాలు: బులుగురు గోధుమలు 1 కప్పు, బెల్లం 1 కప్పు, ఉడికించిన బ్రౌన్ రైస్ 1 కప్పు, పాలు 1 కప్పు, నెయ్యి 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కిస్మిస్ కొద్దిగా,
గుమ్మడి గింజలు ఒక టీ స్పూన్, యాలకుల పొడి పావు టీ స్పూన్, తర్బూజా గింజలు ఒక టీ స్పూన్. బులుగురు గోధుమల పరమన్నం తయారు చేసుకునే విధానం. ముందుగా ప్యాన్ పెట్టుకుని నీళ్లు పోసి బెల్లం వేసి పాకం పట్టుకోవాలి. మరో ప్యాన్ లో నెయ్యి వేసుకుని బాదం కిస్మిస్ వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్ లో పాలు పోసి యాలకుల పొడి వేసుకుని కాస్త మరిగించుకున్న తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్ అలాగే ఉడికించిన బులుగురు గోధుమలు వేసి మరి కాసేపు ఉడికించుకొని తర్బూజా సీడ్స్ అలాగే పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకోవాలి. అవి కాస్త ఉడికాక బెల్లం పాకం కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బులుగురు గోధుమల పరమన్నం రెడీ. బులుగురు గోధుమల పాయసంకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదా? అది తప్పకుండా మీరు కూడా వినాయక చవితి రోజు చక్కగా, ఈరోజు మీకు వీలైతే, లేకపోతే సాయంత్రం వీలైతే సాయంత్రం, లేదా మన వినాయక చవితి పండుగ అంటే చాలా రోజులు ఆల్మోస్ట్ 11 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం కాబట్టి ఏదో ఒక రోజు చక్కటి ఈ పరమాన్నాన్ని దేవుడికి మీరు నైవేద్యంగా పెట్టండి. సో మరి మీరు గెస్ట్ కాబట్టి ఈరోజు మీ చేతుల మీదగా పెట్టండి. థ్యాంక్ యూ అండి. మా వినాయకుడికి నాకు ప్రసాదం పెట్టే అదృష్టం దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మంచిగా కావాలని వినాయకుడిని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచిగా చేస్తాను వినాయకుడికి. ఓకే. సో అంటే మీరు ఇప్పుడు చెప్పారు కదా ఇలా మహిళలకి చేయాలి, మీ ఫాదర్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని చేశారు అని. మీకు మహిళల మీద అలాగే పిల్లల మీద చాలా కాన్సన్ట్రేషన్ ఉంది కదా? సో అసలు ఏంటి? ఫస్ట్ స్టార్టింగ్ మహిళా సంఘంకి నేను ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. తర్వాత హ్యూమన్ రైట్స్, ఇప్పుడు నేషనల్లో హ్యూమన్ రైట్స్లో ఉన్న నేషనల్లో నేను మహిళా విభాగం ప్రెసిడెంట్ నేషనల్ హ్యూమన్ రైట్స్లో అండ్ ఈ ఫౌండేషన్లో ఉన్నాను. ఇంకపోతే పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం అంటే ఇప్పుడు నేను నాకు పాప బాబు పుట్టక ముందే పాపను తీసుకున్నాను. నేను పాప ఫైనల్ ఇయర్ చదువుతుంది, తన పేరు సుకన్య. ఆ పాపను తీసుకున్నాక అవినాష్ ఆదిత్య బాబు పుట్టాడు. బాబు తర్వాత పాప మణిదీపిక, ఇంకొక పాప డెఫెండమ్లో ఉంది తులసి. సో అంటే నేను మీకు ఇద్దరు పిల్లలు, మీరు ఇద్దరు పిల్లల్ని అడాప్ట్ చేసుకున్నారు, అందులో ఒక పాప డెఫెండమ్. పెద్ద పాప వచ్చి ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ సుకన్య, తను అడాప్టెడ్ చైల్డ్. ఎస్. ఓకే. సో నేనేమంటున్నా అంటే మనము అంటే ఏదన్నా మనం నేను ఒకరికి చెప్పాలి అంటే నేను ఏదన్నా ఆ పని చేసి ఉండాలి. సో ఫస్ట్ నేనేంటని ప్రూవ్ చేసుకోవడం కోసం నేను ఫస్ట్ ట్రై చేసి నేను చేశాను కాబట్టి వేరే వాళ్ళకి చెప్తున్నాను చేయమని. సో నేను చేయకపోతే వేరే వాళ్ళకి చెప్పే అర్హత నాకు లేదు. సో గ్రేట్ అండి, చాలా బాగా చెప్పారు. సో మరి ఇంత మంచి పనులు చేస్తున్నా మీకు మా టేస్ట్ ఆఫ్ ఇండియాలో నేను ఒక చక్కటి స్వీట్ తినిపిస్తాను. కరెక్టే. ఫస్ట్ మీరు తీసుకోండి. మీరు మా గెస్ట్ కదండి, అందుకే మీకు ఫస్ట్. అండ్ అలాగే ఇది దేవుడి నైవేద్యం. చాలా బాగుందండి, అదే వినాలనుకుంటున్నాను. చాలా బాగుంది, మీకు కూడా కంగ్రాచులేషన్స్. ఇన్ ఫ్యూచర్ మంచి మంచిగా. ఇంకా సో మీరు ఇందాక నంబర్ చెప్పారు కదా, అంటే తెలియని వాళ్ళందరికీ నంబర్ కాబట్టి వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. నేనైతే మాత్రం ఇప్పుడే జాయిన్ అయిపోతున్నాను. ఎప్పుడైనా సరే నాకు కాల్ చేయొచ్చు. అండ్ ఎవరికి హెల్ప్ కావాలన్నా, అంటే మీరు పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటా అన్నారు, వాళ్ళకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తే హెల్ప్ అయ్యండి. యా. అండ్ అలాగే మీ దగ్గర అంటే మీరు పిల్లలు 30 మెంబర్స్ అనుకున్నారు కదా, వాళ్ళకి ఏదైనా డొనేషన్గానే కాదు, యూనిఫామ్సే కాదు, బుక్సే కాదు, పిల్లలకి ఏమైనా చెప్పాలి, ఇంగ్లీష్ నేర్పించాలి, రైమ్స్ చెప్పాలి, అలాంటివి ఏమనుకున్నా సరే నా 3 డేస్లో నేను తప్పకుండా జాయిన్ అవుతాను. సో మరి చూసారు కదండి, ఇవాళకి మన వినాయక చవితి పండుగ స్పెషల్ ఎపిసోడ్ చాలా డిఫరెంట్గా ఉంది కదా. అంటే ఎప్పుడు పండుగ అనగానే మనం చక్కగా స్వీట్స్ వండుకోవడం, దేవుడికి పెట్టడం, దేవుడి గురించి మాట్లాడుకోవడం, ఇవన్నీ మనం ఇదివరకు ఎపిసోడ్స్లో చేసాం వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్స్లోని. ఇవి మీ ఇంట్లో మీరు కథ చదువుతారు కాబట్టి వినాయక చవితి రోజు మీకు ఇవన్నీ తెలుసు. సో డిఫరెంట్గా కొన్ని విషయాలు ఈరోజు మీకు మేము తెలియపరిచాము, ఇవి మీకు ఉపయోగపడతాయి అనుకుంటున్నాం. తప్పకుండా గివ్ ఏ హెల్పింగ్ హ్యాండ్, మీ దగ్గర ఉన్న దాంట్లోనే మీరు ఎంతో కొంత సాయం చేయొచ్చు. మీరు 100 రూపాయలు సాయం చేసినా సరే అది ఆ 100 రూపాయలు ఎవరికైనా కూడా ఉపయోగపడచ్చు. 1000 రూపాయలే చేయాలి, 100000 రూపాయలే చేయాలని అస్సలు రూల్ లేదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. అండ్ మరోసారి మీకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇది వాళ్ళది టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్. మరి మీ ఇంట్లో మీరు కూడా పండుగ హ్యాపీగా చేసుకోవాలని, వినాయకుడు మీ కోరికలన్నీ తీర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.